అమరావతి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ కు టీవీ వితరణ. మోడల్ స్కూల్ మరియు ఇంటర్మీడియట్ కళాశాలకు 65 ఇంచుల గల మినీ టీవీని మాజీ జెడ్పీటీసి పడిగిల్ల రాజేశ్వరరావు గారు తన సొంత ఖర్చులతో నాణ్యమైన టీవీని అందజేసినట్లు ప్రిన్సిపల్ భానుమతి తెలిపారు. విద్యార్థులకు టీ సాట్ ద్వారా అందించే ఆన్లైన్ తరగతులు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉంటుందని, దాతృత గుణంతో 55,000 విలువ గల టీవీని మోడల్ స్కూల్ కు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాత రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నతమైన విద్యను అందించగల ఈ పాఠశాల మరియు కళాశాలలో నాణ్యమైన చక్కటి విద్యను అందిస్తున్నారు. ఇందులో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అధిరోహించి వారి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, వాళ్ల గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు కూడా మంచి ఉద్యోగంలో మరియు వ్యాపార వాణిజ్య రంగాలలో స్థిరపడి సాటి మనుషులకు ఈ విధంగా చేదోడు వాధుడుగా ఉపయోగపడాలన్నారు. ప్రిన్సిపల్ భానుమతి మాట్లాడుతూ, మా పాఠశాల మరియు కళాశాలలో 750 మంది విద్యార్థులకు ఆన్లైన్ మరియు ఇతర చరిత్రకారుల మరియు ప్రపంచ విషయాలు అవసరం మేరకు ప్రత్యక్షంగా చూపించే విలువ ఉంటుందని తెలిపారు. ఈ సహాయం చేసిన పెద్దలు రాజేశ్వరరావు గారికి మా పిల్లల తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బద్దం శ్రీనివాసరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు భూమిరెడ్డి, అల్లూరు ఎల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, ధర్మారావుపేట నివాసి, హైదరాబాద్ లో పనిచేస్తున్న ప్రముఖ హౌసింగ్ బిల్డర్ గైని సురేష్, ప్రిన్సిపల్ భానుమతి, అధ్యాపకులు రాజశేఖర్, రాజేందర్, లింగమయ్య, దశరథ్, అరవింద్, చిత్ర, నీరజ, రమేష్, రమణ, జిజియా, వాసవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దొరుకుతుంది ఏంటంటే అక్కడే మనం కోరుకుంటున్నాం.